ఈ బతుకమ్మ పండుగ వెనుక చాలా కథలు ఉన్నాయి. బాగా ప్రాచుర్యంలో ఉన్నది, ఒక బాలిక భూస్వాముల అకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంటే ఆమెను ఆ ఊరి ప్రజలు చిరకాలం బతుకమ్మ అని దీవించారంట. అందుకనే ఈ పండుగ స్త్రీలకు సంబంధించిన బతుకమ్మను కీర్తిస్తూ జరుపుకునే పండుగ. స్త్రీలందరూ ఈ సందర్భంగా వారు ఎటువంటి ఆపదల పాలు కారాదని, పతులు మరియు కుటుంబం చల్లగా ఉండాలని గౌరమ్మను ప్రార్థిస్తారు. ఇంకొక వృత్తాంతంలో దక్షిణ భారతదేశాన్ని పాలించిన చోళవంశ చక్రవర్తి ధర్మాంగదుడు సంతానం లేక అనేక పూజలు పునస్కారాలు చేయగా ఈయన భార్య గర్భవతి అయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఒక కూతుర్ని కన్నది. పసిబిడ్డైన లక్ష్మి అనేక గండములను గట్టెక్కినది, కావున ఈమె తల్లిదండ్రులు బతుకమ్మ అని నామకరణం చేశారు. అప్పటి నుండి యువతులు మంచి భర్తను ప్రసాదించాలని కోరుతూ బతుకమ్మను కొలవడము ఆనవాయితీ అయిందని ఈ కథ చెబుతున్నది. బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో, జల వనరులు సమృద్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి భూమితో, జలంతో మానవ సంబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుంది. ఈ సంబరాలు జరుపుకునే వారం అంతటా స్త్రీలు బొడ్డమ్మ మట్టితో చేసే దుర్గాదేవి బొమ్మను బతుకమ్మతో పాటు చేసి నిమజ్జనం చేస్తారు.